అయితే ఎన్ని బస్తాల మీద కొడిసి అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే పబ్లిక్ ఎలా ఉన్నారంటే సింపుల్గా చెప్పాలి, పెద్ద పరిహారం కావాలి. ఇంత మూర పూలు, ఒక ఆయన చెబుతాడు మూర పూలు వెంకటేశ్వరకి అలంకారం చేయమంటాడు. ఎన్ని మూరల పూలు వెంకటేశ్వరాడు వెళ్ళిన సరిపోతుంది? ఆ గుళ్ళు అర్చకులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే గోవులు రొట్టెలు పెట్టండి, గోసేవ చేయండి. ఎన్ని రొట్టెలు తింటే గోవులు ఎన్ని చేతులు పడిపోతున్నాయి? అంటే నీ సమస్య దానికి గోవులు ఉన్నాయా, నీ సమస్య దానికి పూలమాలు వేస్తారా, నీ సమస్య దానికి దానం చేయాలా? అంటే కొంతమంది అధునాతన జ్యోతిష్యులు వెబ్ ఛానల్స్ను మీడియా ఛానల్స్ను ఫోకస్ అవడం కోసం చిన్న చిన్న పద ఉపచారాల పేరుతో సో ఏదో పరిహారాలు ఉపచారాలు ఈ సంగతి పక్కన పెడతాయండి. అంటే అది మీకు రిలేటెడ్ అయ్యే నెక్స్ట్ క్వశ్చన్ కూడా. ఇప్పుడు ప్రత్యేకించి ఇందాక ఇంట్రడక్షన్లో అనుకున్నాం, ఏది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నాగ చైతన్య, శోభిత లేకపోతే వేణుస్వామి గారు వీళ్ళ ముగ్గురే ఎందుకు తిరుగుతున్నారు, మిగిలిన అంశాలన్నీ పక్కకి ఎందుకు వెళ్ళిపోయినాయి, మన రెండు తెలుగు రాష్ట్రాల గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఒకటి, మనకు ఉగాది ఆరంభమైనటువంటి ముందు ఫస్ట్ రోజే మనకు గ్రహణంతో మొదలైంది, మరలా గ్రహణంతోనే ఉగాది ముగుస్తుంది. రెండోది, సంవత్సరం అధిపతి కుజుడయ్యాడు. ఆ కుజుడు అధిపతి అవ్వడం వల్ల టోటల్గా అన్ని ప్రాంతాల్లో కూడా అణు విస్ఫోటనలు, యుద్ధాలు, రాజకీయ కక్షలు, కర్పణ్యం ఎవరే పడినో తెలియని పరిస్థితి, ఊహాజనిత అంశాలు మొత్తం ఫెయిల్ అవడం అని మనం ఉగాది పంచాంగం మన ఛానల్లో చెప్పుకున్నాం, ఉగాది పంచాంగంలో చెప్పుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీస్ మీద వ్యాఖ్యలు చేయడం వల్ల ఎంతమంది మహిళామణులు, ఎంతమంది పుణ్య దంపతులు ఏమని ఉంటారండి, ఏమని ఉంటారు, వాళ్ళు చల్లగా ఉండాలి, ఇదంటే అన్నాడు, వాళ్ళు బాగుండాలి. అంటే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి ఒక నెగటివ్ వర్డ్ ప్రపంచం, భారతదేశం మొత్తం సర్క్యులేట్ అయింది కదా. ఇప్పుడు నేను చంద్రబాబు ఓడిపోతానన్న పదం 14 కోట్ల మందికి వెళ్ళింది. మీరు ఆయన ఏదో మెజారిటీ కూడా చెప్పారు కదా, ఆయన మీద గెలిచాను 26,770 ఓట్ల తేడాతోటి వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పారు. మనకు ట్రంప్ ఉన్నాడు, అమెరికా ట్రంప్, ట్రంప్ వాళ్ళ ఫాదర్ హెరాల్డ్ ట్రంప్, ఆయన ఒక ఆస్ట్రాలజర్, ఆయన రాస్తాడు ఒక నెగటివ్ వర్డ్ ఫోర్స్ టు ఏ పాజిటివ్ ఎఫెక్ట్ అని ఇచ్చాడు ఆయన జ్యోతిష గ్రంథంలో. అంటే ఒక వ్యక్తి గురించి మనం నెగటివ్గా మాట్లాడితే అది పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో అది మారుస్తుందని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముడి పెళ్ళి గురించి పార్టీకి అవసరమా, చంద్రబాబు ఓడిపోతున్న అవసరం నాకు అవసరమా? అంటే ఇక్కడ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఒక వ్యక్తి మాట నెగటివ్ అని భావిస్తే అది పాజిటివ్గా మారుతుంది. నా ఒక్క పదం 14 కోట్ల మందిని కదిలించిందండి, ఖండాంతరచన ఫోన్లు చేశారు. అది నేను మాట్లాడింది, నేను వ్యక్తిగతంగా మాట్లాడచ్చు, కానీ అది ఎవరికి లబ్ధి చేకూర్చింది పోయి? చంద్రబాబుకి మీరు లబ్ధి చేకూర్చారంటే చేకూర్చుందని ఇప్పుడు అనుకుంటారు. ఆ రోజు ఆయన నేను ఫోన్ చేశారు విజయవాడ క్లబ్ నుంచి, ఒకసారి మా క్లబ్కు రండి, మీరు దండం పెట్టుకుంటాం, మా పార్టీ నిలబెట్టారు. వాళ్ళు అలా ఊహించుకున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈయన అన్న మాటలు పక్కన పెట్టు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నడుస్తూ మన వేణుస్వామి గారు ఆయన చెవిలో మీ నీకెందుకు బాస్, నీకు 175 అని చెప్పాడు. మీరు అలా ఆయన పక్కన నడిస్తే ఎప్పుడు చెప్పాలా 107 అని? జగన్మోహన్ రెడ్డి గారిని పరోక్షంగానే చూస్తాను, ప్రత్యక్షంగా నేను ఇంతవరకు ఆయన కలవలేదు. ప్రత్యక్షంగా ఇంతవరకు ఆయన దగ్గరుండి చూసే సందర్భాలు చాలా తక్కువ, అసలు లేవు. నాకు కావాల్సిన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మన రాజశేఖర నాకు ఉపయోగపడ్డారు, ఆ విశ్వాసం మాకు నా కుటుంబం మీద అంతే. ప్రత్యక్షంగా ఇంతవరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కలిసిందే లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. తెలుగుదేశంలో మరి అండి, తెలుగుదేశంలో కీ పీపుల్, కీ లీడర్స్ని కలిసారా? ముఖ్యమైన అసలు నేను పొలిటికల్ లీడర్లను కలవడం కానీ వాడితో ఫోటోలు దిగడం కానీ, అంటే నేను ఇంకో మాట చెప్తాను, నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, కృష్ణ గారికి అష్టాభ్యాసం చేసింది మా నాన్నగారు. గురిపాలెం గ్రామంలో మా ఫాదర్ స్కూల్ నుంచి వచ్చిన ఆయన అష్టాభ్యాసం చేశాడు. దర్శ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మా ఫాదరే చదువుకున్నాడు ఆయన. తెనాలి ఎమ్మెల్యే అనాభ శివకుమార్ నా క్లాస్మేట్, వల్లభన వంశి తాడికొండ స్కూల్ ఒక జూనియర్. అట్లాంటి మేము వాళ్ళతో ఎప్పుడైనా ఫోటోలు దిగలేదే, నేను వాళ్ళతో ఎప్పుడు తిరగలేదే,
అవసరం లేదండి. నీకు పూర్వంలో పల్లెటూరులో తిరణాల సమస్య మన చిరక జోస్యం పెట్టుకుంటారు, వాళ్ళు ఫోటోలు దిద్దారు, రజనీకాంత్ పక్క నేను, రామారావు పక్క నేను, ఇందిరాగాంధీ పక్క నేను. అంటే అలా అది తాత్కాలికంగా రుచిగా ఉండొచ్చు కానివ్వండి, క్రమేణా అది ఒక ఎగటుగా మారుతుంది. సరే, మొత్తానికి ఏంటంటే ఇది రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న గ్రహస్థితుల ఆధారంగా నే జరిగింది. నిజంగా ఇప్పుడు ప్రధానమైన అంశాలు ఎందుకు ఒకటి రెండు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు, కూటమి ప్రభుత్వం మీద ఉన్న పెద్ద సవాలు, పైసలు లేవు ఆంధ్రప్రదేశ్లో, పాపం కింద మీద అప్పుడు ఆయన ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆయనకి 24 అవర్స్ రాష్ట్రం అభివృద్ధి దీని మీద ధ్యాస ఉంటుంది, ఆయనకి వేరే అసలు వ్యాపకమే ఉండదు. ఇవాళ నిన్న ఇవాళ కూడా ఇంకొక 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు వాళ్ళతోటి వర్షంబడి మీటింగ్లు ఉన్నాయి. 4 రూపాయలు తీసుకొచ్చి ఏదో డెవలప్మెంట్ చూపిద్దామనే తాపత్రయం అయింది. అంటే ఇక్కడ ఒకటండి, ప్రభుత్వం నెలకొని ఇప్పుడు 2 నెలలు అయింది, అన్నప్రాసన రోజు